వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా రోజుల తర్వాత అనమాట బయటికి అలా షాపింగ్కి వెళ్తున్నాము సో పాతింటి దగ్గరకైతే వచ్చాను రీజన్ ఏంటంటే మా అత్తయ్య గారు సరుకులు ఉన్నవి తీసుకొని రావాలమ్మా సో అవి కూడా రాసుకొని వెళ్ళన్నారు అనమాట అందుకోసం అనేసి వచ్చాము సత్పల్లి వెళ్తున్నాము అండ్ తర్వాత కొన్ని కొరియర్ ఐటమ్స్ వచ్చాయన్నమాట అవి కూడా తీసుకొని తర్వాత స్టిచ్చింగ్కి కొన్ని శారీస్ ఇవ్వాలన్నమాట బ్లౌజెస్ సో వాటిని కూడా ఇచ్చి వద్దామనేసి కొంచెం మాస్క్ అవన్నీ తీసుకొని జాగ్రత్తగా శానిటైజర్ అవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాం అన్నమాట సో నాతో పాటు మీరు కూడా వద్దురు కానీ ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది ఒకసారి నీకు కూడా షేర్ చేసుకుంటాను ఓకేనా వచ్చేయండి మరి ఇక నేనైతే బయట కూడా నేను మిషన్ దగ్గరేసుకున్నానండి ఎందుకంటే బ్లౌజ్ కుట్టిద్దాము అనేసి అందుకోసం అనేసి తన బ్లౌజ్ ఆఫ్ మా దగ్గర ఉంటే సో అన్నీ తీసుకొని వెళ్ళారు ఇప్పుడు చూసారా వర్షం ఒక ఎలా పడుతుందా అసలు కొంచెం టెన్షన్గానే ఉంది వెళ్ళనిస్తుందా లేదా అని మినిమం త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయినా టెన్షన్ ఉంటుంది కదా బీపర్చి ఉన్న మబ్బు పట్టింది మా హస్బెండ్ అయితే టెన్షన్ అన్నమాట మధ్యలో వర్తం వస్తే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా కొంచెం వాళ్ళు పూలు ఎలా ఉంటాయో అనేది అనమాట సో ఎలా అయితే ఒకసారి వర్షాన్ని టైప్ చేయాల్సి వచ్చింది ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత మీరిల్లో ఆగిపోయామన్నమాట సో చూసారు కదా ఈ విధంగా ఎంట్రన్స్కి వెళ్ళాక మిడిల్లో ఆగిపోయాం కొంచెం అయితే తడిసాము సడన్గా ఒకేసారి వచ్చేసరికి ఆ పొలాల దగ్గర ఇదే చెట్లు కూడా లేవన్నమాట ఆగటానికి సో కొంచెం ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగామనమాట మాస్క్ కూడా వర్షానికి కొంచెం స్పీడ్ మీద వచ్చేసరికి జల్లుకి మాస్క్ కూడా తడిచిపోయింది చూడండి ఇక కొంచెం అంతా తగ్గిన తర్వాత షాప్లోకి వెళ్ళామండి మీనాక్షిలోకి అక్కడ వీడియో తీయటానికి అంత సుముఖంగా లేదనమాట సో అందుకోసమే మా హస్బెండ్ తక్కువగా నే నార్మల్గా అక్కడికి వెళ్ళామన్న చూపించటం కోసం చిన్న క్లిప్ యాడ్ చేశారు ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అంటారు ఏమన్న టెన్షన్ అనమాట మనం తీసుకోవడం అయితే ఎంత ఫ్రీగా అయినా తీసుకోగలుగుతాం బట్ మగవాళ్ళని తీయమంటే కనుక కొంచెం వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి వాటిని నేను ఇక ఆయన ఇబ్బంది పెట్టను అనమాట మెయిన్ ఎందుకులే మళ్ళీ అనేసి ఇదిగోండి ఇక్కడైతే బయలుదేరాము ఇక బయటకు వచ్చేసి చేతులకి అవి గ్లౌజ్లు అవి ఇస్తున్నారు అవన్నీ బయటపడేసేసి సో శానిటైజర్ మేము తీసుకెళ్ళాము వాష్ చేసుకొని తర్వాత బట్టలకు కూడా కొట్టే స్ప్రే టైప్ది కొట్టేసి వచ్చాము ఇక్కడ మొబైల్ షాప్లోకి వచ్చాము ఎందుకు తెలుసా మళ్ళీ మొబైల్ షాప్లోకి మన న్యూ మొబైల్ అన్నది చిట్టుకు చిట్టుకున ఒక రెండు సార్లు పగిలిందనమాట అంటే పైన అర్థమే జస్ట్ సో దాన్ని కొంచెం వేపించడానికైనా వెళ్తే బట్ లేరనమాట ఇక్కడ బర్మా బజార్లోకి వచ్చాము సో చెప్పాను కదా చపాతీ పీఠా అవి తీసుకోవటానికి వచ్చామనమాట ఇక్కడికి సో అదే చూస్తున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చి హైపర్కి వెళ్ళిపోయామండి మిషన్ దగ్గర ఐటమ్స్ అయితే ముందు స్టార్టింగ్ వెళ్ళి ఇచ్చేసి వచ్చాము ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కదా సో అందుకోసం అనేసి ఇచ్చేసి వచ్చామన్నమాట ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగానే వెళ్ళాము అండ్ వచ్చామన్నమాట సో ఏదైనా కొంచెం భయం ఉంటుంది కానీ కొన్ని తప్పనేవి కదా సో అందుకోసం అనేసి ఇక్కడ వచ్చేసి ఇక రిటర్న్ అయిపోయాము చూడండి ఎలా ఉంది వాతావరణం వర్షం పడ్డ తర్వాత కూల్ కూల్గా ఉందన్నమాట చాలా చక్కగా ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాము తర్వాత మాట్లాడతాను మీతో ఓకేనా ఇప్పుడే ఇంటికి వచ్చామండి టైం అనిపిస్తుంది కదా ఫైవ్ వన్ అయిందనమాట కొట్ట టూ ఫైవ్ అయింది సో సామాన్ కాలు మీద పెట్టుకొని పెట్టుకొని బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఇద్దరి మధ్యలో నేను చూపిస్తాను మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఈ పెట్టనమాట దీంట్లో నూనె ప్యాకెట్లు అండ్ ఆటా ప్యాకెట్లు ఇవన్నీ పెట్టేసరికి పెట్టే సగానికే వచ్చినాయి సరుకులు బట్ ఏంటంటే ఎంత పెట్టే ఒక ఇది అయ్యేసరికి ఇబ్బంది అయింది అనమాట సో నేను తీసుకున్న క్లాతింగ్ ఐటమ్స్ అవన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటాను ఓకేనా ముందు అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి చాయ్ పెట్టుకొని తాగాలి ముందు మా హస్బెండ్ ఛాయ్ చాయ్ అంటున్నారు సో ఆయన పెట్టిస్తే ఆయన పని మీద వెళ్ళిపోతారు ఇంకా తర్వాత కాస్త అంత నడు అలా వాల్చి తర్వాత గిన్నెలు తోముకొని కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు చూపిస్తాను అనమాట మీకు ఓకేనా ఇక్కడ వచ్చేసి మన స్వీట్ బాండీ పెట్టానండి సో స్వీట్ బాండీ పెట్టిన మీకు డౌట్ వస్తుందా ఎప్పుడు స్వీట్స్ అక్క అనేసి బట్ ఏంటంటే పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్గా తినేవి అవే కానీ నేను ఎక్కువ క్వాంటిటీలో చేయను అనమాట అంటే మా పిల్లలని కాదు నేను చెప్పేది ఎవరైనా చిన్నపిల్లలు ఎక్కువ క్వాంటిటీలో తినేవి అవే కదండి సో అందుకోసం అనేసి స్వీట్స్ చూపిస్తాను ఎక్కువ పర్సెంట్ దాంతోపాటు హాట్ ఐటమ్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను బట్ స్వీట్స్ ఎలాగైనా చేసుకోవచ్చు కానీ హార్ట్ అనగానే కొన్ని అన్నం మాత్రమే ఉంటుంది కదా సో అందుకోసం అనమాట ఇక్కడ నేను వచ్చేసి ఒక పావు కప్పు సుమారు నెయ్యి యాడ్ చేసుకున్నానండి సో ఎందుకోసం అంటే మన పాల లడ్డు చేసుకుందాము ఇక్కడ నేను జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను పిల్లలు వచ్చినమ్మటిని ఏదైనా కావాలి అనేసి అడిగారనమాట సో వాళ్ళు సరుకులు పెట్టి అవి కనపడకుండా చక్కగా కిందకి నెట్టేసాము అయితే వాళ్ళకి ఏమైనా కావాలనే సరే నేనేమో ఎక్కువ క్వాంటిటీలో కాకపోయినా సో తక్కువ క్వాంటిటీలో అంటే ఒక చాక్లెట్ కొనుక్కొచ్చుకొని తింటాం కదా వాళ్ళు దాంతోనే హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఒక చాక్లెట్ ఫీలింగ్ రావాలి అనుకుంటే కనుక వైట్ చాక్లెట్ లెక్క ఉండాలంటే సో ఇలా మనం చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి పాలపిండిని ఒక అరకప్పు తీసుకుంటున్నానండి మీ దగ్గర మెజర్మెంట్ కప్స్ ఉంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు లేదంటే కనుక నార్మల్గా అనమాట నెయ్యి అయితే మాత్రం చాలానే పట్టిద్దండి సో నేను తీసుకున్న కొంచెం నెయ్యి అయితే సరిపోలేదు మళ్ళీ నేను బాండీలో వేసుకొని పడ ఒక పావు కప్పు వరకు వేడి చేసుకున్నాను అనమాట అరకప్పు నేను పిండి తీసుకుంటే మినిమం ఒక ముప్పావు కప్పు వరకు వేడి చేసుకొని ఇదిగో ఈ విధంగా వేసుకున్నాను సో ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట చక్కగా మనకి ఉండ టైప్లో రెడీ అయిపోవాలి సో పూర్తిగా ఆ నెయ్యి అంతా కూడా ఈ పాలపిండికి పట్టించాలి సో కావాలనుకుంటే మీరు జీడిపప్పు మరీ ఎక్కువ కలర్ఫుల్గా ఉంటుందేమో అనుకుంటే మీరు కొంచెం లైట్గా వేయించుకోండి నాకు ఇలా అయితేనే కొంచెం మధ్య మధ్యలో కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది చూడటానికి కానీ తినటానికి కానీ అనేసి నేను ఈ విధంగా వేయించుకున్నాను ఎర్రంగా సో ఈ విధంగా చక్క మొత్తం కూడా పిండికి ఇది పట్టించేయాలండి ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట నేను మధ్య మధ్యలో కొంచెం నెయ్యి తక్కువైందన్నప్పుడు వేసుకున్నాను మీకు పక్క కొలత ప్రకారం చెప్తున్నాను కదా సో కావాలనుకుంటే మీరు నెయ్యి చేసుకొని యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మీకైతే సో ఒకవేళ సడన్గా చేతిలోంచి నెయ్యి ఎక్కువ పడిపోయింది అనుకున్నప్పుడు కొంచెం పాలపిండి యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా లడ్డూలు అనేవి గట్టిగా పిండుకుంటూ చేయాలండి అప్పుడే కొంచెం నూ నెయ్యి అన్నది బయటకు వచ్చేస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి మీకు ఏ ప్రాబ్లం లేదు ఇంత గట్టిగా పిండితే రబ్బలడ్ లెక్క గట్టిగా ఉంటుందేమన్న ఫీలింగ్ లేదనమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి సో మీరు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మినిమం ఒక పావు గంట నుంచి అర్ధ గంట వరకు ఆరనివ్వండి ఇంకా కొంచెం లైట్గా పడతాయి అనమాట అంటే పట్టడం అంటే కొరకలేనంత కాదు బట్ ఏంటంటే మనం పాలపిండి నెయ్యే కాబట్టి సో కొంచెం లూజ్గా ఉంటుంది అది స్ట్రాంగ్ అవుతుందని చెప్తున్నాను ఇక్కడ నేను పెద్ద పెద్ద సైజు చేశాను బట్ వాళ్ళకి నచ్చలేదు అనమాట మా హస్బెండ్కి ఎందుకు అంత సైజ్ చేశావు చిన్న చిన్న మళ్ళీ ఇబ్బంది అనేసి చెప్పారు అన్నమాట కదా కొంచెం సైజ్ అన్నమాట సో ఒక లడ్డ ఆల్రెడీ షేరింగ్ అయిపోయిందండి వన్ ఆర్ టూ లడ్లు షేరింగ్ అయిపోయాయి అనమాట మిగిలిన లడ్లే మీకు చూపిస్తున్నాను చాలా చక్కగా ఉన్నాయి నిజంగా అండి షుగర్ కూడా మనం యాడ్ చేయని అవసరం లేదు ఎందుకంటే పాలపిండి అంటేనే మనకు షుగర్ ఉన్నట్లే అనమాట సో నెయ్యి జస్ట్ ఇంట్లో దొరికే ఐటెమ్సే అని చెప్పుకోవచ్చు నెయ్యి అంటే కనుక ఇక మీరు మిల్క్ పౌడర్ మాత్రం కొనుక్కురావాలి ఇది వారం పాటు మీకు నిల్వ ఉంటుంది కానీ నేను లైటింగ్ తగ్గించి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు క్లారిటీగా లడ్డే కలర్లో ఉంది ఎలా ఉంటుందని తెలియాలి కదా సో అందుకోసం అనమాట నేను ఇక్కడ వచ్చేసి పాలపొడి ఎవ్రీ డేది ఉంది కదండి సో అది యూజ్ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అసలు మీ నోట్లో పెట్టుకుంటే పాలకోవా కరిగిపోయినట్టు కరిగిపోతుంది అనమాట తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి అంత స్వీట్గా ఉంటుంది ఇదైతే సో మీ పిల్లలకి ఎక్కువ క్వాంటిటీలో అయితే పెట్టద్దు కానీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే కనుక ఒక రెండు మూడు వచ్చేటట్టు చేసి పెట్టండి చాలా అనమాట వన్ వీక్ పాటు నిల్వ ఉంటాయి కాబట్టి సో మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కానీ దాచిపెట్టేసేయండి ఓకేనా చూడండి ఎంత బాగుందో ఇంతే ఉంటారు కదా పిల్లో అసలు ఏమీ లేవు నానా మీరు తినే తెలుసా ఒక్కడు కూడా తీసుకురాలా నేను తినేదా పూ ఉంటాయో అది ఈ ఒకటి తీసుకొచ్చా అంటే అది మీకే నా మీకే అది హ్యాండ్ వాష్ చేసుకునేది ఇప్పుడు హ్యాండ్ వాష్ ఇప్పుడు ఏం అవసరం లేదు అస్సలు ఆగం చేయడానికి అమ్మమ్మ దిగుడు అలా పెట్టేసి తినేది కాదు నాన్న కోకో ఒక చిన్న విషయం చెప్తానండి ఇక్కడ మామయ్య గారు మంచం మీద కూర్చొని ఉన్నప్పుడు నేను కూర్చున్నానని మీరు తప్పుగా అయితే అనుకోకండి ఆయన నా తండ్రితో సమానం అనమాట ఇంకో విషయం ఏదైనా వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి కానీ ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయి అస్సలు నుంచి ఉండేటట్టు కూడా లేదనమాట రెస్ట్ తీసుకుందాము అని అనుకునే టైంలో మామయ్య గారు వచ్చారు ఇక సరే అనేసి పిల్లలు కూడా ఇది చేస్తున్నారని అలా కూర్చొని ఉన్నాను ఇక మీరు దాన్ని అయితే తప్పుగా అనుకోకండి ఈరోజు నేను సత్తుపల్లిలో మీనాక్షి బర్మా బజార్ హైపర్లో చాలా షాపింగ్ చేశాను హైపర్లో చేసిన షాపింగ్ ఆల్రెడీ పిల్లలు చూపించారు గందరగోళం చేశారు ఏమేమి ఉంటాయని ఎన్ని ఎత్తుకున్నారు మీ అందరూ కూడా చూశారు కదా సో మీనాక్షిలో చేసిన చిన్న షాపింగ్ మాత్రం షేర్ చేసుకుంటున్నాను షేర్ చేసుకుంటున్నాను అంటే గనక సత్తుపల్లి ఆ సరౌండింగ్లో ఎవరైనా ఉంటే గనక ఇవి కొంచెం తక్కువగా వచ్చాయి అనిపించింది నాకు అందుకోసమే షేర్ చేసుకుంటున్నాను నైటీస్ అండి నేను ఫోర్ తీసుకున్నాను అనమాట నార్మల్ నైటీస్ సో ఇవి వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడ్డాయి మీనాక్షిలో తీసుకున్నాను చాలా బాగుంది క్లాత్ అయితే లైట్కి సిల్క్ కలిసినట్టు ఉంది బట్ క్లాత్ అయితే బాగుందనమాట కాటన్ టైప్లో ఉంది ఇది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చాయండి నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ అనమాట చాలా చక్కగా ఉన్నాయి కలర్స్ అయితే తర్వాత వచ్చి ఇదొకటి వన్ సిక్స్టీ మొత్తం కూడా ఇది వన్ సిక్స్టీ ఇది వన్ సిక్స్టీ అలా నాలుగు నాలుగు వన్ సిక్స్టీలు పడ్డాయి అనమాట సో ఎందుకంటే మళ్ళీ నాలుగు కలిపి వన్ సిక్స్టీ అనుకుంటారని నేను క్లారిటీగా చెప్తున్నాను వచ్చేసి దిండు కవర్లు తీసుకున్నానండి సో దిండు కవర్లు వచ్చేసి చాలా చక్కగా ఉన్నాయన్నమాట నాకు బాగా నచ్చాయి అయితే నేను ఇక్కడికన్నా తీసుకున్నాను కానీ అత్తయ్య గారేమో అక్కడికే కావాలంటున్నారు రెండు కలిపి హండ్రెడ్ రూపీస్ పడ్డాయండి సో ఇదికొచ్చి కొంచెం కాటన్ సిల్క్ మిక్స్ అయ్యిందనమాట ప్యూర్ కాటన్ అయితే కాదు అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే చక్కగా మనం దిండు పెట్టుకున్న తర్వాత ఇది పైన క్యాప్లాగా పెట్టేసామనుకోండి మనకి దిండు అన్నది బయటకు రాదనమాట ఈ ఫెసిలిటీ నాకు బాగా నచ్చింది అంతకుముందే థ్రెడ్స్ కానీ లేకపోతే కనుక నార్మల్గా అలా వదిలేస్తే ఎప్పుడైనా దిండు బై మిస్టేక్ కింద పడితే బయటకు వచ్చేసేది కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా ఉందనమాట సో రెండు దిండు కవర్లు కలిపి వంద రూపాయలు సో ఇదండి సింపుల్ షాపింగ్ అనమాట మీనాక్షిలోది నెక్స్ట్ వన్ వచ్చేసి నార్మల్గా బర్మా బజార్లో తీసుకున్నవి చూపిస్తాను ఇది ఒకటి తీసుకున్నాను చిల్లులు గిన్నె అనమాట సో చిన్నది కొంచెం నెక్స్ట్ వచ్చేసి చిన్న క్లిప్స్ అనమాట తర్వాత వచ్చేసి ఇది సంయుక్త కోసం డ్రెస్సెస్ వేసినప్పుడు ఏ కలర్లోకి ఆ కలర్ యూజ్ అవుతుంది అనేసి నెక్స్ట్ వన్ వచ్చేసి చేట ఇది విరిగిపోయిందండి నేనే విరగ ఒక ఒకరోజు వర్షం బాగా వస్తుంది అనేసి బయటకు వెళ్తే తడుస్తాను నేను ఇలా వేశాను అది వెళ్ళేమో రేక్ తగిలింది డామున్ అని విరిగింది సో అప్పుడు తీసుకుంది ఇలా లైట్ పింక్ అనమాట సో అందుకోసమే రెండోసారి కూడా నేను అదే తీసుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి చాక్ అండి ఇది మాత్రం బాగా షార్ప్గా ఉంది అదే భయం వేస్తుంది పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉంచాలి నేను కొంచెం నెక్స్ట్ ఇది తీసుకున్నాను ఇది అయితే ఎందుకంటే మనం స్టవ్ కింద వేసాం కదా షీట్లు దానికోసం తీసుకున్నాం దీన్ని బట్టల కోసం అయితే కాదనమాట ఎందుకంటే కాలర్ దగ్గర చినిగిపోతాయి దీంతో రుద్దితే అని నా భయం అందుకోసమే ఎంతకైనా చేతులతో నొసమటం తప్ప ఇలాంటి బ్రషెస్ అయితే యూజ్ చేయను బట్ వాటికి మాత్రం షీట్లకి ఎంత చేత్తో రుద్దిన తర్వాత ఎండు పీచు అంటే సిల్వర్ పీచ్ ఉంటుంది కదా గిన్నెలో దాంతో రుద్దిన పోవట్లేదండి సో అందుకోసమే ఇది తీసుకున్నాను అన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నా ఏమో కళ చాలా వెబ్సైట్లో అంటే ఆన్లైన్ వాటిల్లో చూశాను బట్ చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే ట్వంటీ ఫైవ్ రూపీసే ఇది ఒకటి తీసుకున్నాను ఇదేంటంటే మనం అట్లు వేసేటప్పుడు ఆయిల్ రాస్తాము తర్వాత వచ్చేసి కేకు అదే బౌల్లో మనం నెయ్యి రాయటానికి యూజ్ చేస్తారు కదా అది అనమాట ఇది చాలా మంది అడుగుతున్నారనమాట నిన్న చూపించినటువంటి శారీకి సంబంధించిన బ్లౌజ్ కానీ లేకపోతే పుట్టినరోజు నాడు వేసుకున్న శారీకి సంబంధించిన బ్లౌజ్ కానీ ఎక్కడ తీసుకున్నారక్క వర్క్ చేయించుకున్నారా ఎంత అయింది ఏంటి లేదు రెడీమేడ్ తీసుకుంటే ఎక్కడ తీసుకున్నారు ఎంత అయింది అనేసి చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే అది పింక్లో గోల్డెన్ కలర్ కాంబినేషన్లో బాగా వస్తుంది అనమాట లుక్ అన్నది నాకైతే చాలా బాగా నచ్చింది ఆల్మోస్ట్ నాకు పింక్ కలర్ బోర్డర్ లేకుండా అస్సలు లేవు నిన్నదంటే అమ్మకి ఇచ్చేసాను కానీ బట్ అంత ముందు శారీస్ కూడా ఒక మూడు నాలుగు శారీస్ వరకు అలాగే ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే కదా సో అందుకోసం అనేసి నేను ఆ బ్లౌజ్ తీసుకోవటం జరిగిందనమాట మనం మగ్గం వర్క్ చేయించుకున్న బ్లౌజ్ లాగే ఉంది దీనికి వచ్చేసి దీన్ని ఏమంటారు గోల్డ్ కలర్ తెలుసు కదా సో ఆ థ్రెడ్తో చేపించినట్టు చక్కగా ఉందన్నమాట నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి కనిపిస్తుందా మీకు ఎస్ కొంచెం లైటింగ్ తగ్గిస్తున్నాను మీకు క్లారిటీ ఉండటం కోసం గోల్డ్ కలర్లో ఉందనమాట దీని వర్క్ అన్నది సో ఇక్కడేం పువ్వులు పువ్వులుగా తర్వాత కింద మనకి బ్యాక్ సైడ్ అనమాట ఇది వచ్చింది ఈ విధంగా చక్కగా వచ్చిందండి మనం మనకి తగ్గట్టుగా సైజ్ చేయించుకోవాలన్నమాట ఇది నేను దుర్గా కలెక్షన్ నుంచి తీసుకున్నాను బ్లౌజ్ వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది నేను చేపియాలన్నా చేయించుకోలేను మినిమం మూడేళ్ళు అవుతుంది ఎంత వర్క్ చేయించాలంటే హెవీ వర్క్ అనమాట సో ముందు పక్క వచ్చేసి మనకి ఈ విధంగా వర్క్ వచ్చిందనమాట చక్కగా ఎక్కడా ఖాళీ లేకుండా మనకి వర్క్ అన్నది ఇవ్వటం జరిగిందండి బ్లౌజ్కి చాలా చక్కగా ఉంది నాకు బ్లౌజ్ బాగా నచ్చింది ఏంటంటే హ్యాండ్స్ అనమాట ఫుల్ వర్క్ ఇదే వర్క్ మీరు మగ్గం చేయించుకోవాలంటే కరెక్ట్గా మూడు వేలకు తక్కువ అవ్వదు బట్ ఏంటంటే ఇది కొంచెం అంతా మనం సైజులు చేయించుకోవాల్సి ఉంటుంది అది మాత్రం నేను కంపల్సరిగా చెప్తున్నాను అనమాట సో ఎందుకంటే తర్వాత మళ్ళీ మీరు తెప్పించుకున్న తర్వాత అనకుండా ఉండటం కోసం సైజెస్ అయితే చేయించుకోవాలి సో కలర్స్ అయితే ఉన్నాయి అనమాట ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి కానీ కాస్ట్లు కొంచెం అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు అనమాట అది మాత్రం క్లారిటీకి చెప్తున్నాను ఓకేనా ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చి ఉంటుంది నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను బా